హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మా కిట్టి ఫ్రెండ్స్తో కలిసి దర్శించుకున్న పుణ్యక్షేత్రాల గురించి అండి. నేను ఈ కిట్టిలో న్యూ మెంబర్ అయినప్పటికీ వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. వీళ్ళందరితో కలిసి నేను ఒక 4-5 గుళ్ళ వరకు దర్శించుకున్నానండి. ఈ టూర్ ఆర్గనైజ్ చేసిన చంద్రకళ గారు మాకు ఎక్కడ ఇబ్బంది అనేది లేకుండా గుడి దర్శనాల దగ్గర కానీ ఫుడ్ దగ్గర కానీ చాలా కేర్ తీసుకొని మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. ఒక రోజులోనే ఈ 4 పుణ్యక్షేత్రాలని మాకు టైం ప్రకారం మాకు చక్కగా చూపించారండి. మొదటిగా మేము డోకుపర్రిలోని వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించుకున్నామండి. గుడి లోపలికి ఫోన్స్ని అలౌ చేయలేదండి. లేదనుకుంటే మీకు గుడి ప్రాంగణం అంతా కూడా చక్కగా వీడియో షూట్ చేసి చూపించేదాన్ని, కానీ ఎవరిని కూడా మమ్మల్ని ఫోన్ అనేది తీసుకురానివ్వలేదండి. మేము ఇక్కడ ఒక 30 మెంబర్స్ వరకు వెళ్ళామండి. ఈ వెంకటేశ్వర స్వామి గుడి అయితే మాత్రం మనకి చాలా బాగుందండి. మీరు తప్పకుండా ఈ గుడిని దర్శించుకోండి. అక్కడ గుడి బయట ప్రాంగణంలో మనము దీపారాజన కూడా చేసుకోవచ్చండి. కార్తీక మాసం కాబట్టి మేము ఒత్తులవి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ చక్కగా దీపాలు వెలిగించుకున్నామండి అందరము కూడా. నాకైతే చాలా సంతోషం వేసిందండి. చక్కగా అందరము కూడా ఇలా సామూహికంగా దీపారాధన చేసుకొని దేవుణ్ణి చక్కగా దర్శనం చేసుకున్నామండి. మాతో పాటు కొంతమంది పిల్లలు కూడా వచ్చారండి. చూసారు కదండి, మేము బయటకు వచ్చిన తర్వాత ఫోన్స్ తీసుకున్నాక ఇలా బయట ప్రాంగణం మాత్రమే ఈ విధంగా తీసానండి. లోపలైతే మనకి ఫోన్ అస్సలు అలౌ చేయలేదు. నెక్స్ట్ మేము మచిలీపట్నం దగ్గర ఉన్న జిల్లా కోర్టు సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ బాబా చూసారు కదండి, చాలా పెద్ద విగ్రహం అండి. ఎంత బాగుందో లోపల కూడా, లోపల కూడా బాబా గారు చాలా బాగున్నారండి. చూసారు కదండి, అస్సలు ఖాళీ లేదు, జనాలు అయితే చాలామంది ఉన్నారండి. చూసారు కదండి, గుడి మాత్రం చాలా బాగుందండి. బాబా గారి దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. బాబాగారు మనకి స్వయంగా ఊయలు ఊగితే ఎలా ఉంటుందో అలా ఉందండి చక్కగా. నెక్స్ట్ మేము సముద్రంలో స్నానం చేసి దత్తరామలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ 12 బావులు ఉంటాయండి. ఆ 12 బావుల దగ్గర స్నానం చేసిన తర్వాత శివాలయంలో దర్శనం చేసుకున్నాం. ఈ శివాలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ అందరము కలిసి ఇలా భోజనాలు చేసామండి. గేమ్స్ అయిపోయిన తర్వాత మాకు 1:30 అయిందండి. అందరం కూడా భోజనాలకు కూర్చున్నాం. మాకు ఫుడ్ కూడా చంద్రకళ గారు చాలా బాగా ఏర్పాటు చేశారండి. భోజనానికి ముందు, భోజనం తర్వాత కూడా మాకు గేమ్స్ అనేవి పెట్టారండి. గేమ్స్ అయిపోయిన తర్వాత మేము చిలకలూరుపేటలోని పాండురంగ స్వామి గుడికి వెళ్ళామండి. ఈ గుడి కూడా చాలా బాగుందండి. ఇక్కడ కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు. మేము బయట ప్రాంగణం ఈ విధంగా తీసాము. మీరు కూడా తప్పకుండా ఒకసారైనా ఈ పుణ్యక్షేత్రాలని దర్శించుకోండి. నెక్స్ట్ మేమందరం కూడా షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్ అనేది చూసుకొని బయలుదేరిపోయామండి రిటర్న్. రిటర్న్లో వచ్చేటప్పుడు బోర్ కొట్టకుండా ఇలా సరదాగా డాన్స్ చేశారండి. ఆడవాళ్ళు ఇప్పుడు ఇంటిని పిల్లల్ని చూసుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా సరదాగా బయటికి వెళ్తే కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. చూసారు కదండి, మీరు కూడా ఈ గుళ్ళన్నీ కూడా దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను.
నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.